జానపదం దుమ్ము రేపుల పాటలన్నీ దుమ్ము దుమ్మున్నాయి కదా. జాజిమల్లి టీం నుండి రానికే సిద్ధంగా ఉన్నాడు జగదీష్. రా జగదీష్. మంచిగా వచ్చి నాతో స్టెప్ అయితే వేసినావు కానీ జగదీషు, మంచిది పాట అయితే వాడు, తర్వాత కథ మాట్లాడుకుందాం. చెప్పక్క, ఈ పాట కోసం గొంతు మార్చినవా లేకుంటే నీ గొంతే టిపికల్ గా ఉన్నదా ఇట్లా? అంటే పాట పాడితే మాత్రం ఈ లేడీ గొంతులో పాడేసి వస్తా అక్క, నాకు అంటే చిన్నప్పటి నుండి వాయిస్. ఓకే, ఫస్ట్ వాడిన సార్. నీ గొంతు చాలా గొప్పగా ఉంది, అందుకే బహుశా ఏదో ఇది వెరైటీ అయితేనే మా నరసింహస్వామి నిన్ను సెలెక్ట్ చేసిండే. మొత్తం నల్లకోడికి పిల్లలందం, నెమలికేమో చారలందం, నడుము సన్నగా ఉన్న అమ్మాయికి ఏమందం అంటాడా అని ఎదురు చూస్తున్నా. రెండు చేతుల గాజులు అందమంట, సూపర్ కదా. ఆకర్షణ మాత్రం మామూలుగా లేదు అసలు. అంటే నా గుండె ఒకసారి గుబిల్మన్నది. ఏంకన్నా ఎందుకు గుబిల్మన్నది అన్నది ఇక మీరే అర్థం చేసుకోండి. మీరంటే నా ఎదురుగుండా మీరు కాదు, టీవీ ఎదురుగుండా మీరే అర్థం చేసుకోండి.
మరిగా వెంకన్న సార్ మీరు చెప్పండి. నువ్వు మాత్రం గ్రేట్ ఆర్టిస్ట్ నువ్వు. థాంక్ యూ సార్. నువ్వు ఆర్ట్ కోసం నీ గొంతును పిమేలుగా మార్చాం చూడు, అది సూపర్ సూపర్. థాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి. మాట్లాడుతుంటే అబ్బాయిగా, పాడుతుంటే అమ్మాయిగా, అర్ధరాజేశ్వర్ కనిపిస్తుండు, బాగుంది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.